హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో రాష్ట్రపతి పాలన గతం మర్చిపోయిన టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని తక్షణం కోల్చాల్సిందే ఇది తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు డిమాండ్ ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని కారణం చెబుతున్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై ఆరును ప్రయోగించమని కూడా చంద్రబాబు కేంద్రాన్ని కోరుతున్నారు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అదే మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ని టీడీపీ తుదికంట వ్యతిరేకించింది ఒక విధంగా ఒకప్పటి కేంద్ర పాలకులకు టీడీపీ బలైంది కూడా ప్రజలు ఎన్నుకున్న ఎన్టీఆర్ సర్కార్ని నాడు ఇందిరాగాంధీ కూలదోసిన సంగతి తెలిసిందే ఆ తరువాత మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ విషయంలో పూర్తి వ్యతిరేకంగా ఉన్న పార్టీ కూడా టీడీపీనే అలాంటి పార్టీ ఇప్పుడు జగన్ సర్కార్ మీద ఆ కత్తి దూయమని కేంద్రాన్ని కోరుతోంది మరి కేంద్ర పెత్తనాన్ని నిరసిస్తాం రాష్ట్రాలే నిజం కేంద్రం మిథ్య అంటూ ఒకనాడు ఎన్టీఆర్ ఎత్తుకున్న నినాదం ఏమైంది ఇప్పుడు అన్నదే ప్రశ్న చంద్రబాబు సైతం రాష్ట్రాల అధికారాల్లోకి కేంద్రం జోక్యం అంటూ తను సీఎంగా ఉన్న రోజుల్లో గట్టిగానే మాట్లాడుతూ వచ్చారు ఇప్పుడు ఆయనది ప్రభుత్వం కాకపోతే మాత్రం రాష్ట్రాల అధికారాల్లోకి కేంద్రం రావచ్చా ఇలా టీడీపీ మూల సిద్ధాంతాలను విధానాలను తమ రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు మార్చుకోవడం టీడీపీకి కొత్త కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్న టీడీపీ ఏపీలో సిబిఐని నిషేధించింది ఇక విపక్షంలోకి వచ్చాక చంద్రబాబు మాత్రం సిబిఐ విచారణను ప్రతి విషయంలో ఈ రోజుకు డిమాండ్ చేస్తుంటాడని ప్రత్యర్థులు విమర్శించారు అంటే అర్థముందిగా ఇదే చంద్రబాబు సర్కార్ ఏలుబడిలో తిరుపతికి తమ కుటుంబంతో సహా అమిత్ షా దర్శనానికి వస్తే ఆయన కారు మీద టీడీపీ వారు దాడి చేశారని పెద్ద ఎత్తున గొడవ జరిగింది అలాగే దేశానికి ప్రధానికి ఉన్న మోదీ ఏపీకి వస్తే నల్ల జెండాలతో నిరసన తెలిపి నానా యాగి చేసినప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు పదిలంగా ఉన్నట్లా అని కూడా ప్రత్యర్థులు అడిగితే సమాధానం టీడీపీ పెద్దల వద్ద ఉందా ఇక ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు సహా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వంటి వారు కోరుతున్నారు కేంద్రం వారు కోరినట్లుగా పెట్టేస్తుందా అందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయా అంటే లేవు అనే జవాబు వస్తుంది ఇంతకంటే పదింతలు పశ్చిమ బెంగాల్లో బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్కి మధ్య గొడవలు రోజు జరుగుతున్నాయి అక్కడే రాష్ట్రపతి పాలన పెట్టడం లేదు పైగా అక్కడ బీజేపీ నేతల మీదనే టీఎంసీ పార్టీ ఉక్కుపాదం మోపుతోంది అయినా రాష్ట్రపతి పాలన పెట్టడానికి రాజకీయ కారణాలు చూసుకుంటారా అవి సరిపోతాయా అని కూడా ఆలోచించాల్సిందే అంటున్నారు మేధావులు టీడీపీ వైసీపీల మధ్యన రాజకీయ సమరం ఇప్పుడు పీక్స్కి చేరుకుంది అంతే తప్ప ఏపీలో దీనివల్ల జనాలకు ఏమీ జరగలేదు ఎక్కడా లూటీలు దొమ్మేలు అసలు జరగలేదు రెండు పార్టీల మధ్య రాజకీయాలు బాగా ముదిరాయని మాత్రమే విశ్లేషిస్తున్నారు ఇక కేంద్రంలో ఉన్న మోదీకి అమిత్ షాలకు ఏపీ రాజకీయాలు అసలు తెలియవు అనుకుంటారా ఏపీలో రాష్ట్రపతి పాలన కావాలని టీడీపీ కోరుతోంది జనసేన సైతం కేంద్రం జోక్యం అడుగుతోంది ఏపీ బీజేపీ మాత్రం దాడులను ఖండించి ఊరుకుంది మిగిలిన పార్టీలు కూడా రాష్ట్రపతి పాలన అన్న మాటే అనడం లేదు ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన అన్నది టీడీపీ షరా మామూలు డిమాండ్గానే చూస్తున్నారు అనుకోవాలి ఏది ఏమైనా ఏపీలో రాజకీయాలు బాగా హీటెక్కా అన్నదే అందరి మాటగా ఉంది